మేము ఎన్నో ఏళ్లుగా డ్రైవర్లు క్లీనర్లుగా పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కనీసం ప్రమాదాలకు గురైతే మా శవాలను మా కుటుంబ సభ్యులకు కూడా చేర్చడం లేదు. డ్యూటీలు చేసే డ్రైవర్లు క్లీనర్లకు తగిన జీతభత్యాలు ఇవ్వడం లేదు. పార్కింగ్ ప్రదేశాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా ఇబ్బందులను పట్టించుకున్న వారే లేరు. కనీసం మీరైనా మా సమస్యలను పరిష్కరించి మా కుటుంబాలను ఆదుకోండి అంటూ భారీ వాహన డ్రైవర్లు క్లీనర్లు లోకేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పెనుకొండ వద్ద లోకేష్ను కలిసిన డ్రైవర్లు క్లీనర్లకు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. లోకేష్ హామీతో డ్రైవర్లు క్లీనర్లు సంతోషం వ్యక్తం చేస్తూ లోకేష్ చేయి పట్టుకొని పాదయాత్రలో నడిచి సంఘీభావం తెలిపారు. తెలుగు రాష్ట్ర భారీ వాహన డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ సకల సాధన సమితి నుంచి మా యొక్క సమస్యల మీద యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఈ ఆయనకు వినతి పత్రం అందజేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేసి ఈ సమస్యల మీద పరిష్కరించి వచ్చే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ బోర్డును అమలు చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడం వల్ల మా టీం అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. లోకేష్ గారి పాదయాత్రలో మా యొక్క యూనియన్ తరపు నుంచి మాకు సంక్షేమ బోర్డు కావాలని, అదేవిధంగా దారిలో జరుగుతున్న మా మీద దాడులపైన ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి మమ్మల్ని ఆ విధంగా దాడులు జరగకుండా కాపాడాలని, అదేవిధంగా పార్కింగ్లు 150 కిలోమీటర్లకు పార్కింగ్ కావాలని, మరియు ఏ రాష్ట్రంలో యాక్సిడెంట్ జరిగినా సొంత రాష్ట్రంలో విచారణ జరగాలని, ఏ రాష్ట్రంలో డ్రైవర్ చనిపోయినా అతన్ని తిరిగి స్వరాష్ట్రానికి ప్రీ అంబులెన్స్ లో పంపించే సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఈ అన్నిటి మీద ప్రతిపక్ష నాయకులు మరియు అధికార పక్ష నాయకులతో కలిసి మా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది స్టేట్ వైడ్ గా. ఇవాళ దాంట్లో భాగంగా మా అనంతపురం జిల్లా కమిటీ పెనుగొండ ఇన్ఛార్జ్ గారు, మసూద్ గారు మరియు శంకర్శివ గారు, ఈ సభ్యులందరూ కలిసి ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా. అందుకే లోకేష్ గారిని కలిసి ఆ హక్కులు మా యొక్క డిమాండ్స్ మీద ఆయనకి వినవించుకోవడం జరిగింది. దానికైన సానుకూలంగా స్పందించారు. మా సంక్షేమ బోర్డు కోసం మేనిఫెస్టోలో పెట్టుకుంటే ఖచ్చితంగా మేము టీడీపీకి అంతర్గతంగా అయినా సరే మేము సపోర్ట్ గా ఉండడానికి, అంటే వాళ్ళతో కొనసాగడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్.